మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 21,000 అమలు చేయాలని పెండింగ్ లో ఉన్న 4 నెలల వేతనాలు విడుదల చేయాలని సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం పానగల్ మిషన్ భగీరథ కార్యాలయం ముందు ఒకరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ పథకంలో మేఘ రాఘవ జీవీపీఆర్ సియాన్ కంపెనీల పరిధిలో సుమారు 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. గత 15 సంవత్సరాల నుండి గ్రామీణ నీటి సరఫరా విభాగం పనిచేస్తున్న వీరిని మిషన్ భగీరథ పేరు మార్పు చేసి కార్పొరేట్ కంపెనీలకు నిర్వహణ బాధ్యత అప్పచెప్పి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు. గతంలో అనేక మార్లు జిల్లా కలెక్టర్ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు అధికారులు యూనియన్ నాయకుల జాయింట్ సమావేశంలో వేతనాల గురించి చర్చించి కనీస వేతనాలు అమలు చేస్తామని పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా చెల్లిస్తామని రాతపూర్వక ఒప్పందాలు చేసుకొని అమలు జరపలేదని ఆరోపించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారి ఐలయ్య పిఏటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డివైఎఫ్ఐ జిల్లా నాయకులు కోట్ల అశోక్రెడ్డి ధర్నాకి హాజరై మద్దతు ప్రకటించారు. ఈ ధర్నా కార్యక్రమంలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కుడతాల సైదులు జంజరాల శ్రీనివాస్ కోశాధికారి ఉయ్యాల మురళి కర్ణాటి వెంకన్న ఉయ్యాల అంజయ్య గుర్రంపూడి సత్తయ్య ఏర్పుల కృష్ణయ్య ఒడ్లకొండ శంకర్ కంది సైదులు ఒట్టికోటి వెంకన్న సూరారపు జానయ్య అంకిరెడ్డి ఉపేందర్ సుంకరి సైదులు శివ తాళ్లపల్లి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.